ఇంకెవరెవరో కూర్చుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా మా పార్టీకి పట్టిన శనిరా బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన వారసుడు అని చెప్పి ప్రకటించిన తర్వాత మా పార్టీ మంట కలిసిపోతుంది చివరికి 23 సీట్లకు దిగజారిపోయిందని లబోదిబోమని ఏడుస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలు నీ గుండె ఆగిపోద్ది నిన్ను మంత్రిగా చేస్తే ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెబితే నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి పప్పు అనేటువంటి మాటను సార్థకం చేసుకుని మంగళి ఇర్ర తుక్కుతుక్కుగా ఓడిపోయిన నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు రెండు సార్లు గెలిచానయ్యా నేను ఈ రాష్ట్రంలో నా గురించి నువ్వు అంత అరగంట అని మాట్లాడేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోతున్నావు ఒకసారి ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని ఆలోచన చేస్తే నీకు అర్థమైంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఆ బడుద్దై బ్రహ్మానందం చదవదు కాదు బ్రహ్మానందం కాదు మాలోకం కూడా కాదు లోకేష్ తెలుసుకుంటే మంచిది అని మనం చేస్తాం ఒక్కసారి ఎక్కడైనా గెలవయ్యా గెలిచిన తర్వాత మాట్లాడదామే గెలవకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాం అదేమంటే మంత్రి గారికి టీఎంసీ అంటే ఏంటో తెలియదు క్యూసిక్లు అంటే ఏంటో తెలియదు నీకు తెలుసా పుట్టుకతో నేర్చుకొచ్చావా పుట్టుకతోనే అద్భుతంగా నేర్చుకొచ్చావా నువ్వు ఏం చేసావు చెప్పు అదేమంటే పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేకపోతున్నాడు చెప్పావుగా నువ్వు నువ్వు మీ నాన్న ఆయన ఎవరు దేవి నేను ఉమా చెప్పారుగా 2018లో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము రాసుకోండి రాసుకోండి అని కేకలేశారుగా 18కి పూర్తి చేశారా పూర్తి చేయకుండా ఎందుకయ్యా మాటలు వంకాయలు కొయ్యటం కోతలు కోశారే కోతలు కోసి పూర్తి చేయని బడుద్ధాయిలు మీరు ఆయన అంటాడు ఆ ఉమా మహేశ్వరరావు గారు ఆ మంత్రికి ఏం తెలియదు ఈయనకి బాగా తెలుసు ఏం తెలుసాయా నీకు ఎప్పుడు మనం చెప్పాడు లెక్క నేను 100 సార్లు పైన వెళ్ళాను పోలవరం చంద్రబాబు నాయుడు గారు 10 సోమవారం అని పోలవరం వెళ్ళాడు వెళ్ళారు వచ్చారు ఏంది సింగడు అర్థంకి వెళ్ళాడు వచ్చాడు నీళ్ళు ఎవరికైనా ఇచ్చారా ఏమిటయ్యా నువ్వు చేసింది దేవినేని ఉమాగారు ఏం చేశారు మీరు ఆ నవయుగ దగ్గర లేకపోతే ఆ స్టాల్ స్థాయి దగ్గర సంచులు మోసే సన్నాసి ఇవాళ మాట్లాడుతున్నావా 2018లో మేము నీళ్లు ఇస్తాం ఇవాళ నేను ఎప్పుడు ఇస్తామో చెప్పాలంట చెప్తాం తొందర ఏముంది మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని వలన మీరు చేసినటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి విధానం వలన ఇవాళ పోలవరం కుంటుబడింది